ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్నారు అన్నదాతలు. ఓవైపు అకాల వర్షాలతో నష్టాలు వస్తుండగా రకరకాల కారణాలతో పంటను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు అధికారులు. ఒకవేళ కొన్నా గిట్టుబాటు ధర చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి రాక అప్పులు కట్టలేక ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. పంటను అమ్మేందుకు మార్కెట్లకు వెళితే కొనుగోళ్లను బంద్ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా భైంసాలో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు అన్నదాతలు. సిర్గాపూర్లోని జిన్నింగ్ మిల్లుకు పత్తిని తెస్తే తాము కొనబోమని, మరో మిల్లుకు వెళ్లాలని వ్యాపారులు చెప్తున్నారని వాపోయారు. పంట కొనే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ కొనుగోళ్లను ఆపేయడం జరిగింది. సో రేపటి నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు మాట్లాడి వాళ్ళ సిబ్బంది ఎక్కువ మందిని పెంచి త్వరితగతిన కొనుగోలు జరిగేలా చూస్తాం. నిజామాబాద్ జిల్లాలో పంటల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కోతలు కోసి 20 రోజులు అవుతున్నా ధాన్యాన్ని అధికారులు కొనటం లేదని వాపోతున్నారు రైతులు. 20 రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు పడుతున్నామని, అకాల వర్షాలతో అవస్థలు పడుతున్నామంటున్నారు. అటు తేమ శాతం కూడా తగ్గటంతో దిగుబడి పడిపోతుందని, వెంటనే కాటాలు పెట్టి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. 20 రోజుల నుంచి ఇన్ని అట్లను కూసుకుంటూ చూసుకుంటూ కూర్చుంటున్నది ఏంటంటే, ఇప్పుడు అట్లు మేసను ఎక్కడ 10-12గా చేసినాయి. 16-17 ఉన్నా సరే అన్నారు, 12గా చేసినాయి ఇప్పుడు. కాబట్టి బాగా లాస్ అవుతున్నాము. ఈ అడ్లు జల్దీ వేసేటట్టు గవర్నమెంట్ చర్య తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఆ కంటైనర్ సంచులు కూడా 10-15 రోజుల నుంచి పడిసత్తున్నాయి. కాబట్టి మేమే కాపలు ఉండాలి. మళ్ళీ ఎకరానికి 30 క్వింటాలు కొంటామంటారు. ఈ పండించిన రైతులు అభినందించాల్సి పోయి ఎకరాన్ని మేము ఇంతే కొంటామని టార్గెట్ పెట్టుడేంది? ఎంత ధాన్యం వెళ్ళినా గవర్నమెంట్ రైతుల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా. పత్తి కొనుగోళ్లలో అధికారులు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారంటూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆందోళనకు దిగారు రైతులు. రైతులు తెచ్చిన పత్తి కాకుండా దళారులు తెచ్చిన పత్తిని కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి ముందుగా టోకెన్లు ఇస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దళారులు అధికారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రైతుగా గుర్తించాలి. రైతు తెచ్చిన సరుకును యాజ్ పర్ సిస్టమ్ నెంబరింగ్ ప్రకారంగా తెచ్చుకోవాలి. ఎవరైనా ట్రేడర్స్ వచ్చినా వాళ్ళు వచ్చినా వాళ్ళకు ఇంకా నెంబర్ ఇవ్వాలి. అంటే రైతుకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, రైతును మొదలు దింపుకోవాలి. రైతు ఇలా 10 ట్రాక్టర్లు వచ్చినాయి, 10 ట్రాక్టర్ల తర్వాత 11వ ట్రాక్టర్ రేపటి డేట్ ఇచ్చినా సరే కానీ అట్లా ఇవ్వాలి. ఒక్కొక్క రైతు ఏం చెప్పుకుంటున్నాడు, 4 రోజుల నుంచి మేము ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం, అది దారుణం, అది కరెక్ట్ కాదు. సాంకేతిక సమస్యతో ఆదిలాబాద్ లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో ఇవాళ రేపు మార్కెట్ కు సెలవు ప్రకటించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బంద్ విషయం తెలియక రైతులు పత్తిని తీసుకురావడంతో వాహనాలతో మార్కెట్ యార్డ్ మొత్తం నిండిపోయింది. అయితే శనివారం యథావిధిగా పత్తి కొనుగోళ్లు జరుపుతామన్నారు అధికారులు.